ఈరోజు మన మిరియాలు కూడా పట్న ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన ముఖ్య అతిథులుగా వచ్చిన మన గవర్నర్ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారికి మరియు మా ముఖ్యమంత్రి జిల్లా ముఖ్యమంత్రి అభ్యుదయ ప్రదాత గుండగన్ జగదీష్ రెడ్డి గారికి మరి వేదిక మీద ఉన్న మా తోటి సహచర ఎమ్మెల్యేలందరికీ జెడ్పీ చైర్మన్ గారికి ఎంపీపీలకి జెడ్పీటీసీలకి ఎంపీ సర్పంచ్లకి అందరికీ ఇక్కడ పాల్గొన్న కౌన్సిలర్స్కి అందరికీ చేతి చేరిన పేరు పేరున నా యొక్క నమస్కారాలు. ఎందుకంటే ఎక్కువ టైం లేదు, మీతో తొందరగా సార్ని ఇద్దరిని మాట్లాడతారు, ఎవరు మాట్లాడేవాళ్ళు లేరు, ఇద్దరు మంత్రులే మాట్లాడతారు కాబట్టి ఓపికగా కొద్ది కూర్చోవాలి. అందరికీ భోజన వసతి ఏర్పాటు చేసిన మెల్లగా మిమ్మల్ని తినిపించి నేను ఇక్కడ ఉండి మిమ్మల్ని అందరినీ జాగ్రత్తగా ఇంటికి పంపుతాను. మీడియాలు కూడా పదిహేను మిరియాలు గారు పట్టిన ఆత్మీయ సమ్మేళనలో మనకి మన మంత్రి జగదీష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి మన ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారి ఆధ్వర్యంలో మరి కేటీఆర్ గారి ఆధ్వర్యంలో మన ముఖ్యమంత్రి గవర్నర్ చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకి మనకి అనేక సుమారుగా మన నియోజకవర్గానికి 4,500 కోట్ల రూపాయలు మరి ఇచ్చి అభివృద్ధి చేసే దాంట్లో ప్రథమ స్థానంలో ఉన్నామని మనవి చేస్తున్నాను. ముఖ్యంగా 15,88,000 రూపాయలతో మిరియాలగూడ పట్టణంలో ఏరి ఆసుపత్రి 200 పడకల భవనానికి శంకుస్థాపన చేసుకుంటున్నాం. నూతన భవన నిర్మాణంలో 30 ICU బెడ్లు వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఆసుపత్రిలో అప్రోచ్ రోడ్డు కరెంటు మరమ్మతులు చేపట్టున్నారు. పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్లు 4,50,00,000తో వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ 1,00,00,000 రూపాయలతో ఇక్కడ 1,00,00,000 రూపాయలతో బాపు నగర్ వైకుంఠధామం 2,05,60,00,000తో మరి మరి షాబు నగర్లో వైకుంఠధామం కట్టేది మిషన్ భగీరథ అమృత పథకంలో ఇదివరకు ఉన్నది కాకుండా మళ్ళా ఇప్పుడు రెండోసారి కూడా 96,00,000 రూపాయలు పెట్టి మళ్ళా మిరియాలగూడ పట్టణానికి ఇప్పుడు ఉన్నది కాకుండా మిషన్ భగీరథ కాకుండా అమృత 2లో 96,00,000 రూపాయలు మన గవర్నర్ అయిన కేటీఆర్ గారు కూడా శాంక్షన్ చేసినట్టు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇక మళ్ళీ 20 సంవత్సరాల దాకా ఏ నీళ్లు రాకపోయినా మిరియాలగూడ పట్టణానికి ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం చేస్తున్నాను. ఇంకొకటి 176 కోట్లు పెట్టి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, రెండో అమృత సెకండ్లో కొత్తగా ఎక్స్పాన్షన్ అయిన ఏరియాకు కూడా మరి అమృత స్కీమ్లో కూడా పెట్టడం జరిగిందని మనవి చేస్తున్నాను. పట్టణంలో మిరియాలగూడ పట్టణంలో మన ఊరు మన బడి కార్యక్రమానికి 13,43,18,000తో 13 ప్రభుత్వ పాఠశాలలు నెంబర్1గా కార్పొరేట్ ధీటుగా బాగా చేయటం జరిగిందని మనవి చేస్తున్నాను. పట్టణంలో 75 కోట్లతో సిసి రహదారులు డ్రైన్ నిర్మాణం చేపట్టినాం. మిరియాలగూడ పట్టణంలో 565 బెడ్రూమ్ ఇళ్లను 31,07,50,000తో నిర్మించినాం. ఎంపిక ప్రక్రియ కూడా పూర్తి చేసుకుని త్వరలో పంపిణీ చేస్తున్నాం. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు 6,30,00,000 రూపాయలతో డ్రైన్లు, మురుగునీటి పైప్ లైన్లు, సంపు సెప్టిక్ ట్యాంక్ నిర్మాణం చేపట్టినాం. 200 కోట్లతో మిరియాలగూడ పట్టణంలో 48 వార్డులు అంతర్గత సిసి రోడ్డు నిర్మాణం, 4 లైన్ నుంచి 6 లైన్ రోడ్డు విస్తరణ, ఫుట్పాత్ల నిర్మాణం, క్రైస్తవ శ్మశాన వాటిక, నల్గొండ బైపాస్ జంక్షన్ నుంచి రాజీవ్ చౌక్, సుందరయ్య జంక్షన్, ఈదులగూడ బైపాస్, హనుమాన్పేట ఫ్లైఓవర్, తడకమల ఎక్స్ రోడ్డు, హిందూ శ్మశాన వాటికలు, ముస్లిం ఖబరస్థాన్, మినీ రవీంద్ర భారతి, సుందరీకరణ, ప్రవేశ ద్వారాలు, గోదావరి రోడ్డు టు గుంటూరు రోడ్డు, 5 వ్యాయామశాలలు పెట్టినాం. షాదీఖానా, స్లాటర్ హౌస్, NH-167 నుంచి నామ్ ఎక్స్ప్రెస్ రోడ్డు వరకు మధ్య డ్రైనేజ్ నిర్మాణం, బస్ బేల్ నిర్మాణం, బస్ స్టాండ్ వద్ద క్లాక్ టవర్ లింక్ రోడ్లు డ్రైనేజ్ నిర్మాణం చేపడుతున్నాం. 27,80,00,000తో NSP క్యాంపులో మల్టీపర్పస్ హాల్స్, గ్రౌండ్ లెవెలింగ్ మరియు మౌలిక సదుపాయాలు చేయబడినాయి. 6,00,00,000 రూపాయలతో ఇండోర్ స్టేడియం ఇప్పుడు మీద మనకు గుర్తున్న స్టేడియానికి 6,00,00,000 రూపాయలతో ఇండోర్ స్టేడియం కూడా శాంక్షన్ చేపించడం జరిగింది. విద్యుత్ శాఖ పరిధిలో పట్టణంలో 48 వార్డులో 18,43,00,000 పెట్టి విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడం జరిగింది. మున్సిపాలిటీ పరిధిలో 13-14 ఆర్థిక సంబంధించిన 23,60,00,000 రూపాయలతో 48 సిసి రోడ్లు డ్రైన్ నిర్మాణం చేయడం జరిగింది. స్వచ్ఛ తెలంగాణ భాగంలో మున్సిపాలిటీ పరిధిలో 1,51,30,000 రూపాయలతో ఒక జేసీబీ, ట్రాక్టర్లు, ఆటోలు కొనుగోలు చేసినాము. వేసవిలో తాగునీటి నివారణకు మరి ట్యాంకర్లు కూడా కొని ఏర్పాటు చేయడం జరిగింది.
ప్రతి ఇంట్లో తడి పొడి చెత్త చేకరణకు 1,50,00,000 రూపాయలు ఇంటింటికి డస్ట్బిన్లు పంపిణీ చేసినాం. 3,90,00,000తో వాకింగ్ ట్యాక్, మాత్రా జ్యోతిరావు పూలే భవన్, సంత్ సేవాలాల్ భవన్, అంబేద్కర్ భవన్ నిర్మాణం చేపట్టినాం. 6,10,00,000తో శాబునగర్ వద్ద వైకుంఠధామం మరియు సీసీ డ్రోన్లు, సీసీ రహదారుల నిర్మాణం చేపట్టినాం. మిర్యాలగూడ నియోజకవర్గానికి మినీ ట్యాంక్ బండ్, మన హరీష్ రావు గారు మరి ఇరిగేషన్ మినిస్టర్నప్పుడు ఆయనకి ప్రత్యేకంగా పాదవందనాలు చేస్తున్నాం. ఎందుకంటే మనకి మిషన్ కాకతీయలో 5,00,000 రూపాయలు మనకి ఆ రోజే చేస్తే మిగిలిన 7,00,000 రూపాయలు ఇంకా తక్కువ పని అంటే ఇంకొక 3,00,000 కూడా ఇచ్చి 8,00,000 రూపాయలతో మన మినీ ట్యాంక్ బండ్ని పూర్తి చేయడానికి ఇప్పుడు మళ్ళీ కేటీఆర్ గారిని అడిగి దాని సుందరీకరణకి ఒకవేళ 6,00,000 రూపాయలు కూడా శాంక్షన్ చేయడం జరిగిందని మనవి చేస్తున్నాను. అది త్వరలోనే పనులు అవుతున్నాయి, త్వరలోనే పూర్తి చేసి మీ అందరికీ అక్కడ అందిస్తానికి ఏర్పాటు చేస్తున్నామని చెప్తున్నాను. 139,00,000 రూపాయలతో మళ్ళీ మనం మిర్యాలగూడ రైల్వే స్టేషన్ కాడి నుంచి ఈదులగూడెం దాకా నేషనల్ హైవే రోడ్డు 139,00,000 రూపాయల నుంచి తీసుకొచ్చి డబల్ లేనుగా ఆ రోడ్డంతా కూడా 100 ఫీట్ల రోడ్తో మళ్ళీ సుందరీకరణ చేయడానికి అన్నిటికీ సెంటర్ లైటింగ్ పెట్టి చేయడానికి 139,00,000 రూపాయలతో దాన్ని శాంక్షన్ చేసి మరి పని మొదలుపెట్టి మొదలుపెట్టినామని కూడా మనవి చేస్తున్నాను. 2,20,00,000 రూపాయలతో మిర్యాలపట్నంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలకి భవన నిర్మాణం కూడా పనులు పూర్తి చేయడానికి అన్ని ఏర్పాట్లు జరిగినాయని మనవి చేస్తున్నాను. 71,00,000తో బక్కలవాడ జడ్పీఎస్ ఉన్నత పాఠశాల, బాలికల ఉన్నత పాఠశాల, మనబత్తులు, టాయిలెట్ నిర్మాణం, అదనపు గదులు నిర్మించుకున్నాము. కేఎన్ఎం ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ప్రత్యేక మరమ్మతులు చేపట్టినాం. 78,52,00,000 రూపాయల మిర్యాలపట్నంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు పూర్తి చేయడానికి కృషి చేస్తున్నాం. మిర్యాలగూడ పట్టణానికి కేంద్రీయ విద్యాలయం మంజూరు చేసి అది కూడా బిల్డింగ్ కూడా 25,00,000తో బిల్డింగ్ కూడా కట్టడం పూర్తి చేసినామని మనవి చేస్తున్నాం. పేదల అంత్యయాత్ర వీలుగా మున్సిపాలిటీ పరిధిలో 30,00,000తో వైకుంఠధామాలు కూడా ధామాలు కొను చేసి ప్రజలకు ఉచితంగా చనిపోయిన వాళ్ళకి ఏర్పాటు చేసే కార్యక్రమం చేసినామని కూడా మనవి చేస్తున్నాం. మిర్యాలగూడ పట్టణంలో గత 9 ఏళ్లలో 817,00,000 రూపాయలతో మరి అభివృద్ధి పనులు చేపట్టినాం. మరి ఈ విధంగా దీంట్లో మన సంక్షేమ పథకాలు కూడా మన మిర్యాలగూడ పట్టణంలో 11,446 మందికి వృద్ధాప్య, వితంతు, వికలాంగులు, చేనేత, ఒంటరి మహిళలకు నెలవారీగా పింఛన్ అందజేస్తున్నాం. 9 ఏళ్లలో 202,00,000 రూపాయలు ఈ యొక్క వృద్ధాప్య పింఛన్లకి, మరి సంక్షేమ పథకాల్లో వృద్ధాప్య పింఛన్లకి, వితంతు పింఛన్లకి మన మిర్యాలగూడ ఒక పట్టణానికి 202,00,000 రూపాయలు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చినారని కనుక మనవి చేస్తున్నా. ఎవరికి వాళ్ళే మాయా అనుకుంటున్నారు కానీ అందరికీ ప్రతి ఇంటికి కూడా మన యొక్క కేసీఆర్ గారు పథకం వచ్చింది. 202,00,000 రూపాయలు మన మరి పేదలకు పంచడం జరిగింది. 92,00,000 రూపాయలతో 1,176 మందికి కేసీఆర్ కిట్లు అందించినాం. మిర్యాలగూడ రైతు బంధు పథకం ద్వారా 1,600 మందికి 27,00,000 రూపాయలు అందించినాం. 1,758 రైతులకు రైతు బీమా భరోసా కల్పించినాం. పట్టణంలో దుర్దశ మరణించిన 1,000 మంది రైతులకు రైతు బీమా ద్వారా ఒక్కొక్కరికి 5,00,000 రూపాయలు 5,00,000 ఇచ్చినాం. ఈ విధంగా మనం మిర్యాలగూడ పట్టణానికి, మరి యొక్క మిర్యాలగూడ నియోజకవర్గానికి, మరి మనం హరీష్ రావు గారు మరి మన యొక్క ఇరిగేషన్ అంటున్నప్పుడు 5 లిఫ్ట్ ఇరిగేషన్లు 1,000 కోట్ల రూపాయలతో 5 లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ చేసినారు సార్. వాటిని మీరు ఎంత తొందరగా పూర్తి చేస్తే మీరు చొరవ తీసుకొని, మరి మీరు దాంట్లో మీరే ఇప్పించారు కాబట్టి మీరే చొరవ తీసుకొని మా మంత్రి గారు మీరు కలిసి మొత్తం తొందరగా పని పూర్తి చేసి ఎలక్షన్ నాటికి మాకు నీళ్ళు అందించే పని పూర్తి చేయాలని చెప్పి మీకు చేతులెత్తి నమస్కారాలు చేస్తున్నాను, మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి చిరస్థాయిగా మా మంత్రికి, మీకు, ముఖ్యమంత్రి గారికి, కేటీఆర్ గారికి మరి ఇలా 40,000 కోట్లతో ఇలా యాదాద్రి దౌర ప్లాంట్, థర్మల్ ప్లాంట్ పెట్టి మరి అక్కడ మరి దామర్చర్లో ఏర్పాటు చేసినారు. దాంట్లో దయచేసి లోకలోళ్ళకి ఉద్యోగాలు కల్పించినట్టు మీ యొక్క, ఎందుకంటే ఎక్కువ మందికి లోకలోళ్ళకి ఉద్యోగాలు కల్పించడానికి మీరు చొరవ తీసుకొని ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మా లోకలోళ్ళకి ఇప్పించాల్సిందిగా మనవి చేస్తున్నాం. మా జగదీష్ రెడ్డి గారు మంత్రి గారి అత్తగారు ఊరు, మా ఊరు పక్కనే ఈలపాలెమే అత్తగారు ఊరు. మరి మీరు అత్తగారు ఊరు అత్తగారు అల్లుడు లేకపోయినా మీ ఊరు మాకు మా నియోజకవర్గానికి మీరు అల్లుడు, మొట్టమొదట పెళ్ళైనప్పుడు మా అల్లుడు కాబట్టి మీరు చొరవ తీసుకొని ఆ ఏరియాలో అందరికీ మరి ఉద్యోగాలు వచ్చేటట్టు చేయాల్సిందిగా మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను.
ఈ విధంగా మనం ఇది ఎదగడానికి మరి మీరు ఇంతవరకు నాకు ఎస్డీఎ ఫండ్స్ ఇవ్వలేదు దయచేసి మీ ఇద్దరు కలిసి మరి మిర్యాల గూడానికి ఎస్డీఎ ఫండ్స్ ఇవ్వాల్సిందిగా మనవి చేస్తున్నాను అయ్యా మంత్రి గారు హరీష్ గారు దయచేసి మాకు ఇక్కడ మా హాస్పిటల్లో మీరు ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు మేము డెలివరీ కానీ అన్నింటిలో కూడా ప్రదర్శనలో ఉన్నాము అదే విధంగా ఒక బ్లడ్ బ్యాంకు న్యూట్రిషన్ రిహాబిలిటేషన్ సెంటర్ సిటీ స్కాన్ మెషిన్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ మెషిన్ టిఫా స్కాన్ మెషిన్ లేటెస్ట్ జనరేటర్ విచ్ కెన్ ప్రొవైడ్ పవర్ ఫర్ సప్లై టు ది ఎంటైర్ హాస్పిటల్ థర్మల్ ట్రామా సెంటర్ మీరు అనౌన్స్ చేసినారు మిర్యాలగూడలో దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ పని కూడా మొదలుపెట్టడానికి ఏర్పాటు చేయాలని చెప్తున్నా ఎంఎట్ఏ సిటీ స్కాన్ మెషిన్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ మెషిన్ ఎంఎట్ఏ ఇప్పి గర్చిందిగా మీ ప్రత్యేకంగా చేతులెత్తి నమస్కారాలు చేస్తూ మరి ఎందుకంటే ఆలస్యమైంది మీరందరూ ఇబ్బంది పడతారు కాబట్టి నేను అదేవిధంగా మాకు ఫలే దావకాణాలు 28 దావకాణాలు ఇచ్చినారు అవి అన్నింటినీ కూడా మేము సత్వరంగా సద్వినియోగం చేసుకొని మీకు ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతంగా ఆ అడ్డులో పేషెంట్లు మీ యొక్క ఇచ్చిన దానికి మీకు ప్రత్యేక కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం బస్సీ దావకాణాలు 2 ఇచ్చినారు ఇంకా మా మిర్యాలగూడలో సమ్ ఏరియా ఇంకా 4-5 ఉన్నాయి కాబట్టి ఇంకొక 4-5 బస్సీ దావకాణాలు కూడా ఇవ్వాలని మేము మీకు మనవి చేస్తున్నాం ఇంకేదో చెప్పి అదేవిధంగా ఒక చిన్న రిక్వెస్ట్ సార్ మా క్యాంప్ ఏరియాలో ఈ నాగార్జున సాగర్ క్యాంప్ ఏరియా మంత్రి జగదీష్ రెడ్డి గారికి మంత్రి హరీష్ రావు గారికి పర్సనల్గా రిక్వెస్ట్ ఏంటంటే నాగార్జున సాగర్లో మరి నాగార్జున సాగర్ డ్యామ్ కట్టినప్పుడు ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్కి సీ టైప్ క్వార్టర్స్ అని పక్కన అన్ని పడిపోయే స్థితిలో ఉన్నాయి అవి అన్నింటినీ నాగార్జున సాగర్లో ఏ విధంగా అయితే ఒక జీవో తీసి ఇచ్చారో అదే మా దాంట్లో పనిచేసిన వాళ్ళు 40 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళందరూ కూడా ఆకలికి మరి వాళ్ళ ఆ చిన్న జీతాల్లో మరి ఇదైపోయినారు వాళ్ళందరికీ ఇక్కడ అదే ఇళ్లలో ఉంటున్నారు పడిపోయిన దాంట్లోనే వాటిని మెల్లగా కప్పులు కప్పుకొని ఎట్లా చిన్నగా కాపురం చేస్తున్నారు వాటిని నాగార్జునతో ఇచ్చినట్టు మాకు కూడా అవి ఇప్పించాల్సిందిగా మనవి చేస్తూ ఇప్పుడు మన మాకు ఇంకా ఎందుకంటే ట్రైబల్ దాంట్లో ప్రత్యేకంగా మరి ముఖ్యమంత్రి గారికి రాఘవ సత్యవతి రాఘవడి గారికి మరి మా జగదీష్ రెడ్డి గారికి అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎందుకంటే మాకు 48 గ్రామ పంచాయతీలు ఎస్టీ గ్రామ పంచాయతీలు మొన్న సపరేట్ చేయబడ్డాయి వాటికి అన్నిటి కూడా రింగ్ రోడ్ల కోసం 30 కోట్ల రూపాయలు మరి శాంక్షన్ చేసి టెండర్లు కూడా పిలవడం జరిగింది అవి కూడా ఇచ్చినందుకు కూడా ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు చెప్తున్నాను మరి ఎందుకంటే ఈ యొక్క నియోజకవర్గం ఎడుబాకుండా అయిపోయింది సార్ ఎందుకంటే మంత్రి గారు ఆ పక్కన అయిపోయాడు మాది నల్గొండ ఈ పక్క అయిపోయింది మరి మంత్రి గారు మాకు బాగా అభ్యర్థిగా చూసుకొని నా దగ్గర ఎక్కువ ఇండస్ట్రీస్ రావడానికి కూడా వారు మాకు బాగా సాయం చేసినందుకు మంత్రి గారికి కృతజ్ఞతలు దయచేసి మాకు మీద ఇద్దరు కూడా మా నియోజకవర్గం ఎందుకంటే మేమందరం వెనకబడి ఉన్నాం ఇక్కడ మా నియోజకవర్గాన్ని కొద్దిగా పైకి లేపి మీకు మేము 100% మా ప్రజలను చూస్తే మీకు అర్థమవుతుంది ఇక్కడ ఏ పార్టీని కూడా గెలవనీయం గెలిచేది లేదు మేము మళ్ళా మేము అత్యధిక మెజార్టీతో మళ్ళా మీకు మేము మిర్యాలగూడెంలో టీఆర్ఎస్ ఎందుకంటే నేను ఎక్కువ మాట్లాడేవాడిని కాదు లేకపోతే నేను ఎక్కువ అభినయం చేసేవాడిని కాదు అందుకని మేము మళ్ళా మా నియోజకవర్గాన్ని మీకు టీఆర్ఎస్కు తీసుకొచ్చి నా పక్కనున్న సాగర్ నియోజకవర్గాన్ని పక్కనున్న ఇది మా అవి కూడా మేము తప్పనిసరిగా నా చేయి తెలిసి వాళ్ళు మేము తప్పనిసరిగా మీ చేతుల్లో పెడతాం మీరు కొద్దిగా మా నాగార్జున సాగర్ కానీ మాకు కానీ ఇంకా మరి దేవరకొండ కానీ మాకు కొద్దిగా ఎక్కువ ఫండ్స్ ఇచ్చి మరి మాకు మాకు ఊతనిచ్చినాక మేము బాగా ముందుకు పోతాం కాబట్టి మీ గ్యారెంటీగా ఈ జిల్లాలో ఈ చెప్పే నాయకులంతా ఒకటి అబద్ధ మాటలు మీకు ఏం పర్వాలేదు జగదీష్ రెడ్డి గారి నాయకత్వంలో మేము తప్పనిసరిగా 12 సీట్లు గెలుస్తాం దాంట్లో ఏమీ పని లేదు కాకపోతే ఆయన అక్కడ బాగలేడట ఈయన ఇక్కడ బాగలేడటని దుష్ప్రచారం చేసేది జరుగుతుంది దానికి భయపడవలసిన అవసరం లేదు మీరు ఒకసారి మరి అందరూ కూడా జాగ్రత్తగా
మా దాని మీద ఉండి గుత్తా సుఖన్ రెడ్డి గారు మీరు అందరూ కలిసికట్టుగా కనుక మా అందరికీ ఇది చేస్తే కనుక ఇక్కడ ఒక్క సీటు కూడా పోయడానికి అవకాశం లేదు. దయచేసి మన పార్టీ ముఖ్యులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీకు ఇంకా ఏ పనులున్నా రేట్ని మగలు మీకు సేవకే ఉన్నా మీ అందరూ కూడా ఎల్లప్పుడూ పనులండి, మీ పనులన్నీ పూర్తి చేసి ఏ ఊర్లో కూడా మట్టి రోడ్లు లేకుండా సీసీ రోడ్లు వేస్తానన్నా వేసినాను, ఇంకా ఏ పనులున్నా మొత్తం పూర్తి చేసి మీ యొక్క అభిమానాన్ని పొందుతానని మనవి చేస్తూ ఇప్పుడు మన జిల్లా మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.